వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ ఆబిద్ హుసేన్. నెల్లూరు జిల్లాలో రాజకీయాలు వేడెక్కాయి. ఎప్పుడెప్పుడు నోటిఫికేషన్ వస్తుందా అనేటువంటి పరిస్థితుల్లో నెల్లూరు రాజకీయాలు ఉన్నాయి. సో ప్రధానంగా తీసుకుంటే వేమిరెడ్డి తెలుగుదేశం పార్టీలోకి రాకముందు ఒక అయితే వేమిరెడ్డి దంపతులు తెలుగుదేశం పార్టీలో వచ్చిన తర్వాత మాత్రం రాజకీయ వాతావరణం పూర్తిగా మారిపోయింది. అప్పటి వరకు ఎవరెవరి పేర్లో వినిపించినటువంటి పరిస్థితులు ఒక్కసారి విపిఆర్ తెలుగుదేశం పార్టీలో రాగానే కూడా మొత్తంగా కీలక నేత విజయసాయిరెడ్డి మళ్ళీ వైసీపీ నుంచి ఎంట్రీ ఇవ్వడం జరిగింది. దీంతో మొత్తం వాతావరణమే మారిపోయింది. ప్రధానంగా తీసుకుంటే నారాయణకు అనిల్ కుమార్ యాదవ్కు ఫైట్ ఉంటుందని ముందుగా భావించారు. ఈ నేపథ్యంలో అనిల్ కుమార్ యాదవ్ను నరసరావుపేటకు ఎంపీ స్థానానికి ఇక్కడి నుంచి బదిలీ చేయడంతో ఆ స్థానంలో ఆయన పోటీ చేస్తారని వైసీపీ అధిష్టానం నిర్ణయించడంతో నెల్లూరు సిటీ అభ్యర్థిగా ఖలీల్ని ప్రకటించడం జరిగింది. అయితే ఒక సామాన్యుడికి ఒక పారిశ్రామికవేత్తకి జరుగుతున్న యుద్ధంగా అందరూ భావించారు. ప్రధానంగా ఖలీల్ నారాయణకు సరిపోతారా లేదా అనేటువంటి టాపిక్ అయితే పూర్తిగా నడిచిందని చెప్పి చెప్పచ్చు. అదేవిధంగా నారాయణ విజయం అనేది నల్లేరు మీద నడక అనేటువంటి ప్రచారం కూడా సాగింది. అటువంటి నేపథ్యంలో ఒక్కసారిగా విజయసాయిరెడ్డి ఎంట్రీ, ఎంపీ అభ్యర్థిగా విజయసాయిరెడ్డి నెల్లూరు జిల్లా నుంచి పోటీ చేస్తున్నారు అనగానే రాజకీయ వాతావరణం పూర్తిగా మారిపోయింది. ఎలాంటి ఎత్తుగడలతో విజయసాయిరెడ్డి ఈ ఎన్నికల్లో పోటీ చేయబోతున్నారు, ఎలాంటి ఎత్తుగడలతో ఆయన ముందుకెళ్తారు అనేటువంటి విధంగా నెల్లూరు సిటీ నియోజకవర్గ పరిస్థితి ఒకసారిగా వేడెక్కిపోయినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. అదేవిధంగా తీసుకుంటే ఆత్మకూరు నియోజకవర్గం తీసుకుంటే ఆత్మకూరు నియోజకవర్గం నుంచి ఆనం రామనారాయణ రెడ్డి అలాగే మేకపాటి విక్రమ్ రెడ్డి మధ్య పోటీ ఉండేటువంటి అవకాశం కనిపిస్తోంది. అంటే ప్రధానంగా వీరిద్దరి మధ్య పోటీ ఉంటుంది. ఆనం రామనారాయణ రెడ్డి పేరు ప్రకటించగానే జిల్లా ఆత్మకూరు కూడా రాజకీయం వేడెక్కిందని చెప్పి చెప్పచ్చు. మేకపాటి కుటుంబానికి ఉండేటువంటి అంటే జిల్లాలో ఆనం కుటుంబం అన్నా మేకపాటి కుటుంబం అన్నా ఇద్దరు కుటుంబాలన్నా కూడా ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది రాజకీయాలు. అంటే జిల్లా రాజకీయాల్లోనే కాదు రాష్ట్ర రాజకీయాల్లోనే వీరిద్దరికీ ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఆత్మకూరు రాజకీయం అయితే చాలా వేడెక్కింది. ఎందుకంటే ఆనం కుటుంబానికి ఆనం రామనారాయణ రెడ్డి కూడా కొంత వర్గం అయితే ఆత్మకూరులో ఉంది. ఈ నేపథ్యంలో అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంటుంది అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మరో నియోజకవర్గం తీసుకుంటే కోవూరు నియోజకవర్గం. కోవూరు నియోజకవర్గంలో నిన్నటి వరకు పోలంరెడ్డి దినేష్ రెడ్డి తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేస్తారని చెప్పి ప్రచారం జరిగింది. ఆ దిశగా ఆయన ముందుకు సాగారు. నారా లోకేష్ యువగళం పాదయాత్ర నుంచి కూడా దినేష్ రెడ్డి అక్కడ పాదయాత్ర చేస్తూ ప్రతి గడపకు వెళ్తూ ప్రచారం చేసుకుంటూ వెళ్ళారు. అయితే పోలంరెడ్డి దినేష్ రెడ్డి యువకుడు కావడంతో ఆ యువకుడు అనేటువంటి ఒక మాట మాత్రం ప్రచారంలో ఉంది. మిగతా అంతా కూడా అతనికి సంబంధించి మైనస్ ఎత్తి ఏం లేదు. అలాగే పోలంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి ఎవరైతే వారి తండ్రి ఉన్నారో ఆయన చేసినటువంటి కార్యక్రమాల ద్వారా ఈ కొడుకు అంటే కుమారుడిగా ఇతను కూడా ప్రచారంలో ముందడుగు వేస్తూ ముందుకు సాగుతూ ఉన్నారు. ఈ నేపథ్యంలో కోవూరులో ప్రసన్న కుమార్ రెడ్డి మీద దినేష్ రెడ్డి ఏ పార్టీ ఫైట్ ఇస్తారు అనేటువంటి ప్రచారం అయితే జరుగుతూ ఉంది. అయితే ఒక్కసారిగా వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి పేరు నిన్న రెండవ లిస్ట్ ఏదైతే ప్రకటించారో రెండవ లిస్టులో దినేష్ రెడ్డి పేరు కాకుండా వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి పేరు ఉండడం కొంత విస్మయానికి గురి చేసినా కూడా ఫైనల్గా తీసుకుంటే ప్రసన్న కుమార్ రెడ్డికి ప్రశాంత్ రెడ్డికి పోర్ అయితే రసవత్తరంగా మారేటువంటి అవకాశం ఉంది. సో జిల్లా రాజకీయాల్లో ఈ మూడు నియోజకవర్గాలు కూడా కీలకంగా మారాయి. సో ఎలాంటి పోర్ ఉంటుంది, ఎలాంటి స్ట్రాటజీతో ఎత్తుకు పై ఎత్తులు వేసుకుంటూ ఎలాంటి రాజకీయం నడుపుతారు ఇక్కడి నుంచి అనేది నెల్లూరు జిల్లా రాజకీయాలు అంటే రాష్ట్రంలోనే ఒక ప్రత్యేకమైన పేరు. అటువంటిది ఈసారి రాజకీయాలు ఏ విధంగా ఉంటాయనేది మాత్రం జిల్లా రాజకీయాల్లో రసవత్తరంగా మారింది. సో మొత్తానికి తీసుకుంటే ఈ మూడు నియోజకవర్గాలు కీలకంగా మారాయి. ప్రజల తీర్పు ఏ విధంగా ఉంటుంది, ప్రజలు ఎవరికి అనుకూలంగా తీర్పునిస్తారు అనేది చూడాలి. ప్రధానంగా తెలుగుదేశం పార్టీ తీసుకుంటే మేము అభివృద్ధి చేస్తామనేటువంటి అభివృద్ధి మంత్రంతో ఈ ఎన్నికల్లో ముందుకు సాగుతూ ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంక్షేమ పథకాల మంత్రంతో ముందుకు సాగుతోంది. ప్రజలు సంక్షేమ పథకాలకు ఓటేస్తారా, అభివృద్ధికి ఓటేస్తారా, తెలుగుదేశం పార్టీని గెలిపిస్తారా అంటే పొత్తులతో వస్తుంది తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కలిసి వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ ముగ్గురికి కలిపి ఓటేస్తారా లేదా వైసీపీకి ఓటేస్తారా అనేది అయితే చూడాలి. కెమెరామ్యాన్ వంశీకృష్ణారెడ్డితో హుసేన్, సాస్ టీవీ, నెల్లూరు.